భోజనం విఘటించి 150 మంది అస్వస్థతకు గురయ్యారు. గుంటూరు జిల్లా శామల్యాపురం మండలం గంటిపాలెం గ్రామంలో ఈ ఘటన చోటు వెలుగు చూసింది. శుభకార్యానికి వెళ్లి భోజనం చేసిన అందరికీ వాంతులు వీరోచనాలు అవుతుండటంతో ఒక్కొక్కరు అస్వస్థతకు గురయ్యారు. ఆహారం విఘటించిందని తెలుసుకుని అందరూ ఆసుపత్రుల దారి పట్టారు. క్షతగాత్రులలో కొంతమంది వినుకొండ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులను వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పరామర్శించారు. వివాహం సందర్భంగా విందు భోజనాలు జరిగినాయి. దురదృష్టవశాత్తు ఫుడ్ కంటామినేషన్ అయింది. అందువల్ల సుమారు 250 మంది అస్వస్థతలు ఉన్నాయారు. ఆ పెళ్లి భోజనానికి వచ్చినటువంటి ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు, వాళ్ళ బంధువులు ఎవరైతే భోంచేశారో ఒక 250 మందికి 11వ తారీఖు మధ్యాహ్నం భోంచేసినటువంటి వారికి, ఫంక్షన్లో భోంచేసినటువంటి వారికి ఈ ఫుడ్ కంటామినేషన్ వలన ఫుడ్ పాయిజన్ అయింది. దానివల్ల వీళ్ళందరికీ 250 మందికి సుమారు వాంతులు, విరోచనాలు, హెడేక్ ఇలాంటి సింటమ్స్ తోటి పరిస్థితి విషమంగా ఉంది. దాన్ని మన వైద్యులు డాక్టర్ నాయక్ గారు, అలాగే డిప్యూటీ డిఎం హెచ్ఓ గారు, అలాగే వాళ్ళ సిబ్బంది, డాక్టర్ సిబ్బందిని అందరినీ కూడా అలర్ట్ చేస్తాం. డిఎం హెచ్ఓ గారికి మార్నింగే ఫోన్ చేసి పరిస్థితి వివరించడం జరిగింది.